క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించినందుకు పాస్టర్ రతన్ గారికి నేను వందనస్తులనై ఉన్నాను. దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి మీకు వాక్యం అందించే భాగ్యం అనుగ్రహించినందుకు కూడా నేను వందనస్తులనై ఉన్నాను. రతన్ని రిణిని చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే వారు ఇంజనీరింగ్ చదివి అంతేకాకుండా దానిలో మంచి డిగ్రీలు సంపాదించుకొని దేవుని పిలుపుకు విధేయులై దేవుని సేవ చేస్తున్నందుకు ఒక గర్వకారణము. వారికి వారిని దేవుడు ఆశీర్వదించి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారని నమ్ముతున్నాను. రిని మా ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు, అమ్మా నువ్వు ఇంజనీర్ కరెక్టే కానీ ఒక పాస్టర్గా భార్యగా వస్తున్నావు, ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకో, దానికి తగిన విధంగా నీవు నడుచుకోవాలి అని చెప్పాను. అది కూడా రైల్వే స్టేషన్లో చెప్పాను. కానీ ఆ బిడ్డ ఈరోజు చూచి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క సంఘానికి సహాయకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే రతన్ కుటుంబాన్ని వారి అందరికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముచు వారిని చాలా రోజులు సహాయకులుగా ఉండేటట్లు చేస్తారని కూడా నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ వచనాలు మనం చదువుదాం. క్రీస్తు యేసు అందున్న జీవమును గూర్చి వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కళ్ళనీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కర్పటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికిలోనూ వసించెను. అది నీ యందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రభువా, గొప్పదేవ, మహాదేవ, దేవాతి దేవ, స్తోత్రం 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 నాయన. ఆదియు అంతమునై ఉన్నవాడా, మహాదేవ, మహాసింహాసనాసీనుడా, వందనములు నాయన. ఈ యొక్క చిన్న మందగా మేము కూడుకుని ఉండగా ప్రతి ఒక్క మనస్సును మీరు చూడండి. మా యొక్క కొరతలు ఏమున్నాయో మీకే తెలుసు నాయన. వాటిని మాతో మాట్లాడి, వాటి గురించి మాతో మాట్లాడి మమ్మను సంతృష్టిపరిచి ఆశీర్వదించి పంపవలనని, మీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపవలనని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొనుచున్నాను తండ్రి. తిమోతి ఆ యొక్క చదివిన వాక్యములో ఉన్నట్లుగా పౌలుకు ఒక కుమారుడు. కుమారుడు అంటే నిజంగా పౌలుకు పుట్టలేదు, కానీ పౌలు యొక్క పరిచారం వలన దేవునిలోకి నడిపింపబడి, అంతేకాకుండా దేవునిలో ఎదుగుతూ వచ్చి పౌలు అంతటి భక్తుడుగా తిమోతి అయినాడు. ఈ యొక్క పత్రిక పౌలు రాసేటప్పుడు
తిమోతి ఒక సంఘానికి కాపరిగా ఉండి ఉన్నాడు. అటువంటి ఒక సంఘ కాపరికి పౌలు ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాడు. మనం అనుకోవచ్చు ఈ యొక్క ఉత్తరాన్ని సంఘ కాపరులకు మాత్రమే వర్తిస్తుంది, నాకు ఏ విధమైన సంబంధము, నేనైతే సంఘ కాపరిని కాదు, మామూలుగా సంఘానికి వచ్చి సంఘములో పాల్గొని తిరిగి వెళ్ళేవాడిని. కాబట్టి ఈ పత్రిక నాకు ఏ విధముగా అన్వయిస్తుందని మీరు ఆలోచించవచ్చు. కానీ దేవుని వాక్యములో మనం చూచినట్లయితే మనల గురించి పేతురు రాస్తూ మనము యాజక వంశస్థులము రాజులము అని పేతురు చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి విధముగా యాజకులు మాత్రమే యాజకులు కాదు, లేకపోతే లేవీయ వంశములో పుట్టిన వాళ్ళు మాత్రమే యాజకులు కాదు, కొత్త నిబంధన నియమము ప్రకారము దేవునిని సొంత రక్షకుగా అంగీకరించిన ప్రతి ఒక్కడు యాజకుడే. అంటే యాజక ధర్మాన్ని మనం చేయాల్సిన వారం. యాజక ధర్మము అంటే ఏంటి? మనం చూచినట్లయితే దేవుని ఆలయంలో సేవ చేయటం మాత్రమే మనం అనుకుంటాము కాదు, దేవుని యొక్క ఆలయములో నిలబడి దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని బోధించటం, దేవునికి మానవులకి మధ్య నిలబడి దేవునికి ప్రార్థన చేయటం, ఇటువంటివన్నీ కూడా యాజక ధర్మాలుగా ఉన్నాయి. కాబట్టి మనకు మనం చూచినట్లయితే ఆ సంఘ కాపరి మాత్రమే కాదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి వారికి ఈ యొక్క ధర్మము అనుసరించి జీవించవలసిన వారం. అంటే రెండు విషయాలు, మొట్టమొదటిగా దేవుని గూర్చి, ముఖ్యముగా దేవుని యొక్క సువార్తను ప్రతి వారికి చెప్పటం. ఎవరెవరికైతే మనం అక్వెంటెన్స్ లేకపోతే కలుస్తూ ఉంటామో వారికి ఒక వార్త దేవుని గురించి చెప్పటం. ఒక్క వార్తలో సువార్త చెప్పాలి అంటే ఏ విధంగా చెప్పగలమని మీరు అనుకోవచ్చు. ఒక్క వార్త, చిన్న వార్త, సంక్షిప్తమైన వార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క వాక్యం మీరు చెప్పగలిగినట్లయితే ఆ యొక్క మనిషిలో ఒక ఉత్తేజం కలుగుతుంది. ఆ ఉత్తేజం ద్వారా దేవుని యొక్క ఆత్మ అతని మనస్సులో కార్యము చేస్తూ దానిని గురించి నా లాంటి వాడిని, నేను చేస్తున్న పాపాల కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని ఒక ప్రశ్న ఆయన యొక్క హృదయంలో వచ్చి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి అతనికి ఒక వాంఛ కలుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రతి వాళ్ళు బైబిల్ తీసుకొని ప్రసంగాలు చేయక్కర్లేదు. ఈ యొక్క వార్త, దేవుడైన యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ, అంతే. ఆ వార్త చెప్పగలిగితే మీరు ఒక మీ యొక్క యాజక ధర్మాన్ని పోషించిన వారు అవుతారు. అంతేకాకుండా రెండవది ప్రార్థన. ప్రార్థన చేయటానికి ఎటువంటి అర్హత అక్కర్లేదు. ఒక్కటే అర్హత, దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడని నీవు నమ్మగలిగితే ఆ యొక్క తండ్రి దగ్గరికి మనం ఏ విధంగా పోతామో, మన తండ్రుల దగ్గరికి ఏ విధంగా పోతామో ఏమైనా అర్హత కాదులా? ఎస్. అర్హత ఏంటి? ఆయన కుమారుణ్ణి లేకపోతే ఆయన కుమార్తెని, ఆ యొక్క అర్హతతోటే మనం దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి పోతాం. అదేవిధంగా ఆ అర్హత మనందరికీ ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరికి పోయి దేవునికి ప్రార్థన చేయటానికి మనకు చాలా అర్హత కలిగి ఉన్నాం. అంటే క్లుప్తంగా చెప్పాలంటే
పౌలు తిమోతికి రాసిన ఈ యొక్క వచనాలు మన అందరి జీవితంలో మనకు కూడా వర్తిస్తాయి అని మనం చూస్తాం. యేసుక్రీస్తు వందున్న జీవమును గూర్చి వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు వందున్న జీవం అంటే మన యొక్క జీవానికి లేకుంటే మనము ఎప్పుడు కూడా మనము నిత్య జీవానికి అర్హులము. ఏ విధంగా మనము నిత్య జీవానికి అర్హులమని మనం ఆలోచించాలి. నిత్య జీవము కలగటానికి కారణం ఏంటి అని మనం చూచినట్లయితే తర్వాత వచనంలో పౌలు రాస్తున్నాడు, కానీ మనము క్లుప్తంగా చూద్దాం. దేవుని వాక్యంలో చూచినట్లయితే యెహెజ్కేలు రాసిన గ్రంథం 18:4 ఈ విధంగా ఉంది. ఎవరిని వస్తే తీస్తా చదువుతా ఉన్నాను. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ఇది దేవుని యొక్క కట్టడ. దేవుడు ఏ విధంగా ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినాడో, సృష్టించి ఏ విధంగా నడుపుచూ ఉన్నాడో దానికి ఒక కట్టడ దేవుడు పెట్టాడు. ఏంటంటే పాపము చేయువాడు మరణము పొందును. పాపము చేయువాడు అంటే ఎవరు? మనము ఆదాము హవ్వను గురించి చూసినట్లయితే వారు చేసిన మొట్టమొదటి పాపము ఏంటంటే ఆజ్ఞ అతిక్రమణము కాదు, లేకపోతే పొయ్యి ఆ పండు తినటం కాదు. వారు చేసిన మొట్టమొదటి పాపము ఏంటంటే దేవుని మాటలో నమ్మకము ఉంచకపోవటం. ఆ యొక్క నమ్మకము లేని కారణము వలననే వారు పోయి ఆ పండు తిన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చక్కగా దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. అంటే సాతాను పోయి ఆదాముకు ఏమి చెప్పింది? నీవు నిత్యముగా చావు. ఒకవైపు దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ, ఇంకొక వైపు సాతాని యొక్క ఆకర్షణీయమైన వాక్యం, మాటలు. నీవు చావనే చావు. దేవుని వాక్యానికి విరుద్ధముగా, సంపూర్ణముగా విరుద్ధముగా సాతాని యొక్క వాగ్దానం. మనుషుని ముందు ఈ రెండు ఉన్నాయి. ఆ మనుష్యుడు చేసిన మొట్టమొదటి తప్పు దేవుని వాక్యాన్ని నమ్మకుండా సాతాను యొక్క వాక్యాన్ని నమ్మటమే. దాని తరువాతే పోయి పండు తిన్నాడు. కాబట్టి మనకు నిత్య జీవము కావాలి అంటే మొట్టమొదటిగా మనము చేయవలసినది దేవుని వాక్యాన్ని తెలుసుకొని దానిలో ఏమేమి రాసి ఉన్నదో దాన్ని గురించి చదువుచు దానికి విధేయులై ఉండాలి. ఈ యొక్క వచనము నాకు చాలా ఇష్టమైన వచనం. ఎక్కడ లేదు? 1:8. దట్ థౌ మేయెస్ట్ అబ్జర్వ్ టు డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈస్ రిటన్. అంటే తెలుగులో చదువుతారా ఆ మొక్క ఎవరన్నా తొందరగా? 1:8. దానిలో రాయబడిన ఉన్న వాటన్నిటినీ ఉన్నటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. ఏమి చెప్తుందంటే ధర్మశాస్త్రములో రాయబడిన వాటన్నిటినీ వాటన్నిటి ప్రకారం మన జీవితాలు జీవించాలి అని చెప్తుంది. అంటే మనకు ఎట్లా తెలుస్తుంది ధర్మశాస్త్రంలో ఏం రాసిందో? చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి. చదివి అధ్యయనం చేస్తేనే మనకు ధర్మశాస్త్రంలో ఏమి రాసినదో దాన్ని తెలుస్తుంది. అంతేకాకుండా నిత్య జీవం పొందటానికి ఒక మార్గదర్శకముగా మనకు ఈ యొక్క దేవుని వాక్యం ఇవ్వబడింది. చదివి దాని అంతటి ప్రకారం మనం చేయటానికి
అంతేకాకుండా మనం చూసినట్లయితే పౌల్ చెప్తున్నాడు ఈ యొక్క నిత్య జీవము మనకు ఏ విధముగా కలిగింది అంటే యేసు క్రీస్తు ద్వారా కలిగింది అని. ఒకవైపు దేవుని యొక్క కట్టడ ఏంటి, పాపి అయిన మనుష్యుడు తానే తన పాపము కొరకు చనిపోవును, ద సోల్ దట్ సిన్నెత్ షల్ డై. కానీ దేవుని తన యొక్క కృప చేత శాంతికరమైన ఒక విధానాన్ని మనకు ఏర్పరిచారు. చూచినట్లయితే ఏ విధంగా అది జరుగుతుంది అంటే యేసు ప్రభువు వారు శిలువలో చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏంటి ఆ కార్యం, శిలువలో యేసు ప్రభు వారు చనిపోవటం ద్వారా మనకు కలిగినటువంటి లాభం ఏంటి, మనకు ఏ విధంగా అది ఫలితం ఇస్తుంది అని మనం కొంచెం ఆలోచించినట్లయితే, యేసు ప్రభు వారు శిలువలో ఉన్నదంతా ఒకవైపు అయితే ఆ 3 గంటలు దేవునికి యేసు ప్రభు వారికి సంబంధం లేకుండా ఆ యొక్క కటిక చీకటిలో యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఆ యొక్క సమయంలోనే యేసు ప్రభు వారు తన యొక్క శిలువలో నీ పాపము కొరకు నా పాపము కొరకు ప్రాయశ్చిత్తము చేశారు. అంటే యేసు ప్రభు వారు మనకు తెలిసిన విధముగా అనాది నుంచి ఆదియు అంతమునై ఉన్నవాడై ఉన్నాడని మనకు తెలుసు. అటువంటి యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా దేవుడు తండ్రి అయిన దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉన్నాడని కూడా మనకు తెలుసు. కానీ ఆ యొక్క శిలువలో వేలాడే సమయంలో ఆయన సంపూర్ణమైన మానవుడుగా దేవుని యొద్దు నుండి ఎటువంటి సహాయము లేనివాడుగా వేలాడుచు తన యొక్క రక్తాన్ని కారుస్తూ మనకు ప్రాయశ్చిత్త బలియా అర్పింపబడ్డాడు. అందుకే ఆ 3 గంటల తరువాత ఆయన చెప్పిన మాట ఏంటి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే ఆ 3 గంటల సమయంలో దేవుని యొక్క చెయ్యి తన దగ్గర లేదు. అటువంటి శిక్ష నీ గురించి నా గురించి ఆయన అనుభవించటం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది. అంటే యొక్క సువార్త యొక్క సారాంశం ఏమంటే నీకు రావలసిన శిక్ష నాకు రావలసిన శిక్ష, నీకు రావలసిన మరణము నాకు రావలసిన మరణాన్ని ఆయన యొక్క శిలువలో అనుభవించి నీ మరణానికి నీ శిక్షకి నా మరణానికి నా శిక్షకి పరిహారం చెల్లించారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన యొక్క మరణాన్ని ఆ మన కొరకు నా కొరకు చనిపోయినాడనే సత్యాన్ని మనం నమ్మాలి. అప్పుడే మనకు నిత్య జీవము కలుగుతుంది. అందుకనే పౌల్ చక్కగా రాస్తున్నాడు, జీవం అనేది యేసు ప్రభువు వలన మాత్రమే కలుగుతుంది అని. అదే 2 విషయాలు దాని గురించి రాస్తున్నాడు, ఏంటంటే దేవుని చిత్తము వలన వాగ్దానాన్ని బట్టి. 2 విషయాలు, ఆ యొక్క మొత్తము ప్రణాళికే దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగింది అని మనకు తెలుసు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు తన యొక్క మొదటి వాగ్దానము యేసు ప్రభు వారిని గురించి ఇస్తున్నాడు, స్త్రీ సంతానమే, స్త్రీకి పురుషునికి సంబంధము లేకుండా పుట్టిన స్త్రీ సంతానం సర్పాన్ని శిక్షిస్తుంది అని, లేకపోతే తన తల మీద కొడుతుంది అని. అంటే దేవుడు ఆ రోజే ఆదాముకు హవ్వకు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం, స్త్రీ సంతానము ఈ యొక్క సర్పాన్ని వధించి నీకు రక్షణ కలిగిస్తుందని. అంతేకాకుండా మనం బైబిల్లో చూచినట్లయితే యేసు ప్రభు వారి జీవితం గురించి
చాలా చాలా వాగ్దానాలు మనం చూస్తాం. ఒక 700 వాగ్దానాలు అయితే యేసుప్రభు వారి జీవితంలో సంపూర్ణమైన అని గ్రంథకర్తలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది దేవుని చిత్తం అయి ఉన్నది, అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క డిజైర్ ఏంటంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా నశించిపోకూడదు అని మనం చూస్తాం. ఏస్కేల్ 18 మళ్ళీ చివరి వచనం, ఒక్క నిమిషం, ప్రభు అయిన యెహోవా ఏమని చెప్తున్నాడు, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి, మరణం నొందువాడు ఎవరు, దాని ముందు చూచినాం, ఏమని చూచాం, పాపము చేయువాడు మరణము పొందును, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించను. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దేవుడు చెప్తున్నాడు, నాకు మీరు చనిపోవడం వల్ల ఏమాత్రము ఇష్టం లేదు, మీరు చనిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, మీరు పాపము చేసినట్లయితే మీరు చనిపోవాలి, కానీ ఆ యొక్క మరణం వల్ల నాకు ఇష్టం లేదు. చదువు, మీరు మనసు త్రిప్పుకొనండి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది దేవుని యొక్క చిత్తం, తాను సృజించిన మనుషులు దేవుని నుంచి పోయి తమ యొక్క జీవితాలను జీవిస్తూ పాపపు జీవితాల్లో జీవిస్తూ ఉండి దేవుని ద్వారా మరణానికి అర్హులైన జీవితాలు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మీరు మనస్సు తిప్పుకొని జీవించుడి, బ్రతుకుడి. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుని నుంచి దూరమైన జీవితాలు కనుక జీవిస్తూ ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, బిడ్డలారా మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు పాపంలో జీవిస్తూ దేవుని శాసనం ప్రకారం చనిపోవటం నాకు ఇష్టం లేదు, మారు మనసు పొందుడి. ఇదే జీవంను గూర్చిన దేవుని చిత్తము. తర్వాత మనం ఏం చూస్తున్నామంటే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు గురించి తన్ను తాను ఒక మాట రాస్తున్నాడు. ఏంటంటే తాను అపోస్తలుడు అని. అపోస్తలుడు అంటే ఎవరు? పౌలు ప్రత్యేకముగా అపోస్తలుని పిలువబడ్డాడా, లేకపోతే అది ఒక పరిచర్యన, లేకపోతే అది ఒక పిలుపున? అపోస్తలుడు అనేది ఒక పిలుపు, అంటే దేవుడు ప్రత్యేకపరచి నీ కొరకు నా కొరకు ఏర్పరచబడిన ఒక కార్యం, ఈ విధంగా మనం జీవించాలి, ఈ విధంగా మనం చేయాలి అనేది. పౌలు విషయంలో చూసినట్లయితే పౌలు దేవునికి అభేద్యుడిగా ఉన్నవాడు, సేవ చేస్తున్నాడు. ఏ విధంగా ఆయన సేవ చేశాడు అంటే మనం చూద్దాం అది కొంచెం సేపు తర్వాత. కానీ రెండు విధాలుగా మనం చూడాలి. మొట్టమొదటి, దేవుని వాక్యాన్ని బోధించటానికి, దేవుని వైపు మనుషులను తిప్పటానికి, దేవుని యొక్క సంఘాలను స్థాపించటానికి తన యొక్క జీవితం మొత్తము ధారపోసిన వాడు పౌలు. తనకు ఏకైక గురిగా జీవించిన వాడు పౌలు. దేవుని యొక్క పిలుపుకు విధేయుడనై ఆ యొక్క దమాస్కస్ రోడ్డులో దేవుడు ఏమి చెప్పాడో దానికి విధేయుడుగా పౌలు జీవిస్తూ వచ్చాడు. ఆ జీవితంలో పౌలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు బహుశా మనలో ఎవరు కూడా ఆలోచించి ఉండకపోవచ్చు. 2 కొరింథీ 11:23 సగం నుంచి, ఎవరన్నా నిలబడి చిన్నగా అందరికి అర్థమయ్యే విధంగా చదవండి. ఏంటంటే నేను చెప్తుంది, సువార్త పరిచర్య చేసే విషయంలో మనకు జరగబోయే విషయాల గురించి పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే మీలో ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఈ యొక్క రోజుల్లో దేవుని పరిచారకులకు, దేవుని బిడ్డలకు, దేవుని సంఘానికి చాలా కష్టాలు వస్తూ ఉన్నాయి. అది మీకు చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి ఆ విషయాలు తెలుస్తాయి, కానీ వాటిని చూచినట్లయితే మనకు ఒక విధమైన బాధ, కానీ ఇంకో విధమైన హెచ్చరిక.
మనలను మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుని విశ్వసిస్తూ దేవుని యొక్క పరిచర్య కొనసాగాలని పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. పౌలు యొక్క కష్టాలు చదువుతాం మనం ఇక్కడ చూసినట్లయితే, పౌలు తన యొక్క సువార్త సేవలో అనుభవించినటువంటి కష్టాలు. సువార్త సేవ చేయాలి అంటే రాబో దినాల్లో ఇటువంటి కష్టాలకు కూడా మనం సిద్ధపరచుకొని దేవుడు అనుగ్రహించినటువంటి కృప ద్వారా అది చేయగలుగుతున్నాం. అంతేకాకుండా పౌలు ఏం రాస్తున్నాడంటే 28వ వచనంలో, ఇవన్నీ కాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. తాను సంఘాలని స్థాపించాలని, ఆ సంఘములు స్థాపించిన సంఘాలు ఏ విధంగా పోషింపబడుతున్నాయో అని, ఏ విధముగా సువార్త సేవ చేస్తున్నారో అని ఆయనకి ఒక విధమైన భారము కలిగిందని చెప్తున్నాడు. కాబట్టి పౌలు యొక్క జీవితమును గురించి మనం అధ్యయించినట్లయితే, మనమందరము కూడా పౌలులాగా ఆ యొక్క పిలుపు పొందిన వారమై మన యొక్క జీవితాలని జీవించే విధంగా మనం ఉండాలి అని ఆలోచించాలి. తరువాత, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. ఇది ఒక ఆశీర్వాచనం. తన యొక్క సంఘములో ఉన్న బిడ్డలకు పౌలు ఇస్తున్నటువంటి ఒక ఆశీర్వాదం ఏంటి అంట, దేవుని నుంచి, యేసు ప్రభు వారి నుంచి మూడు వార్తలు పౌలు చెప్తున్నాడు. ఒకటి కృప, రెండవది కనికరం, మూడవది సమాధానం. కృప అంటే ఏంటి? మనకు చాలామందికి ఒక అర్థం ఉన్నది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ మనుష్యులు తమకు అర్హత లేని వారుగా ఉన్నప్పుడు, ఏ విధమైనటువంటి దేవునితో సంబంధం లేనిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మన పట్ల దేవుని చూపించడమే కృప అని పౌలు రోమేలు పత్రిక 5వ అధ్యాయంలో ఆ యొక్క కృపను గురించి విశదీకరిస్తే మనం చూస్తాం. 6వ వచనం మొట్టమొదటిగా, ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులంటే ఎవరు? దేవుడు అంటే లెక్కలేనటువంటి వారు, దేవునికి దూరముగా జీవించేవాళ్ళు, దేవుని చెప్పిన విధముగా జీవించుకొనని వాళ్ళు. అంతా చెప్పాలంటే క్లుప్తంగా, దేవుడు అంటే లేడు అని జీవించేవాళ్ళు. అటువంటి వారు భక్తిహీనులు. వారి గురించి దేవుడు ఆలోచించవలసిన పని లేదు, లేకపోతే దేవుడు వారి కొరకు చేయాల్సిన కార్యం కూడా లేదు. కానీ పౌలు చెప్తున్నది ఏంటంటే, భక్తిహీనుల కొరకు యేసు ప్రభు వారు చనిపోయినాడు అని. రెండవదిగా మనం చూసినట్లయితే 8వ వచనం చివరిలో, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులమై ఉండగా, భక్తిహీనులకి పాపులకి తేడా ఏంటి? పాపులు అంటే దేవుని యొక్క వాక్యము తెలిసి, దేవుని యొక్క ఆజ్ఞలు తెలిసి, దేవునికి అవిధేయులుగా జీవించేవారు భక్తిహీనులు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆజ్ఞ తెలిసి చేయకుండా ఉంటే అది పాపం. కాబట్టి పాపుల గురించి దేవునికి పట్టవలసిన పని లేదు. కానీ మనం ఏం చూస్తున్నామంటే, మనము పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ పాపులు మనందరం. ఏ విధంగా ఎవరు పాపి అనే విషయం గురించి పౌలు 1వ అధ్యాయం రోమేలు పత్రికలో చక్కగా రాస్తున్నాడో మనం చూద్దాం అది కొంచెం సేపు తర్వాత. నా 3వదిగా, పౌలు ఎవరు కొరకు చనిపోయినాడంట? 10వ వచనంలో,
మనము ఇంకను శత్రువులుగా ఉండగానే ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అంటే పౌలు తన యొక్క జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఆ మాట రాశాడు. ఏంటి పౌలు యొక్క జీవితం? దేవుని సంఘాన్ని దేవుని సంఘస్థులను శ్రమ పెట్టడమే పౌలు యొక్క జీవిత ఆశయముగా ఉండింది. పౌలు చెప్తున్నాడు ఆయనకి శత్రువుడనై ఉండగా కూడా దేవుడు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడని. మనం ఈ మూడు విధాల మనుషులను చూచినట్లయితే భక్తిహీనులు పాపులు శత్రువులు వీరి గురించి దేవునికి ఆలోచించవలసిన పని లేదు. వారి గురించి దేవుని గురించి ఎటువంటి శ్రద్ధ చూపించక్కర్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ మూడు వచనాల్లో దేవుడు అటువంటి వారి కొరకు కూడా తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. అదే దేవుని యొక్క కృప. అర్హత లేని వారి మీద దేవుడు చూపించినటువంటి ఆయన యొక్క కృప. ఒక్కసారి మనం పాపులు అంటే ఎవరు అని చూద్దాం. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా ఘోరమైన కృత్యాలు ఉన్నాయి అందులో, అవి అతిక్రమిస్తేనే మనం పాపులమని చాలామంది అనుకుంటాం. కానీ రోమీల పత్రికలో పౌలు రాస్తూ పౌలు కొన్ని విషయాలు రాస్తున్నాడు. ఏంటంటే అన్యుల యొక్క భక్తిహీనత గురించి కొన్ని విషయాలు ఏమని రాస్తున్నాడంటే 20:1-20 చూసినట్లయితే లేదు 21లో ఆయనను దేవునిగా మహిమపరచలేదు. తర్వాత 23లో అక్షయుడగ దేవుని మహిమను క్షయమగా మనుషుల యొక్క పక్షుల యొక్క జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి. అదేవిధంగా 27 చూసినట్లయితే పురుషుల కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విరిచి పురుషుల అవాచ్యమైన చేయొచ్చు తమకు తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందొచ్చు ఒకరినొకరు కామతృప్తులు. ఇవన్నీ రాస్తూ పౌలు చివరిగా ఒక లిస్ట్ రాస్తున్నాడు. 29వ వచనం నుంచి నేను చదువుతాను. దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను మత్సరము నరహత్య కలహము కపటము వైరము కొండగాండ్రు అపవాదకులు దైవద్వేషకులు హింసకులు అహంకారులు బింకములాడువారు చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రులకు అవిధేయులు మాట తప్పువారు అనురాగరహితులు. ఈ లిస్ట్ చూసినట్లయితే పెద్ద పెద్ద తప్పుల గురించి పౌలు రాయట్లేదు. మనము అనుకోకుండా ఆలోచించకుండా చేసే తప్పుల గురించి పౌలు రాస్తున్నాడు. దేవుని దృష్టిలో పెద్ద తప్పు చిన్న తప్పు అని ఏమి లేదు. ఏ తప్పు అయినా తప్పే, దానికి శిక్ష మరణమే. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇవన్నీ ఒక లిస్ట్ అయితే దాని తరువాత పౌలు చెప్తున్న మాటలు ఇంకా మనకు హెచ్చరిక ఇస్తున్నాయి. ఏంటంటే ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణంకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి. అంటే దేవుడు ఏ విధంగా మనలను జీవించాలి అని చెప్తున్నాడో మనకు తెలుసు, కానీ వాటిని చేయుచున్నారు. అంటే మనకు దేవుడు ఏ విధంగా ఉండాలి అని తెలిసి కూడా అవిధేయులుగా జీవిస్తూ ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. అంతేకాకుండా అది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నాము. అంటే
పాపులు అనే మాటకు తప్పు చేసేవాళ్ళు కాదే మాత్రమే కాదు తప్పు చేస్తున్న వారిని చూచి ఖండింపకుండా ఉండటము కూడా పాపము అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ యొక్క దృక్పథములో చూచినట్లయితే మనమందరము పాపులమే, కానీ దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మన కొరకు చనిపోయాడు. రెండవదిగా పౌలు ఏం చెప్తున్నాడంటే కనికరము మీకు కలుగునుగాక. కనికరము అంటే ఏంటి? ఇంగ్లీష్లో కనికరానికి వర్డ్ మర్సీ. మర్సీ అనేది ఒక న్యాయపరమైన మాట, అంటే మర్సీ పిటిషన్. తెలుసా ఎవరికన్నా? ఒక ఆయన కలుగుతాడు. ఏంటంటే ఒకరికి ఒక న్యాయ అధిపతి తన చేసిన తప్పులకి మరణ శిక్ష విధిస్తే ఆ మరణ శిక్ష మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు? ఒక లోకల్ కోర్టు, అక్కడి నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా పోతారు. పోతే అన్ని కోర్టుల వారు లేదు నువ్వు తప్పు చేశావు నువ్వు చావలసిందే అని చెబితే ఒక మర్సీ పిటిషన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తారు. ఏమని? అవును నేను తప్పు చేశాను, కానీ నన్ను ఆ తప్పు నుంచి, ఆ తప్పుకు పడే శిక్ష నుంచి తప్పించండి అని. అది మర్సీ పిటిషన్. దానికి కండిషన్స్ ఏంటి? తప్పు చేశానని ఒప్పుకోవడం, ఆ యొక్క దానికి పడే శిక్ష నుంచి నన్ను తప్పించమని అడగటం. పౌలు చెప్తున్నాడు మనమందరము పాపులమే కనుక మనకు మరణ శిక్ష ఖచ్చితం. మళ్ళీ పాపిన్ ద సోల్స్ అండ్ దట్ సినర్ షాల్ డై, అది దేవుని కట్టడ. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి నేను చేసింది తప్పే, నేను నిజముగా శిక్షకు పాత్రుడని, కానీ నా యందు దయ తలచి కనికరము చూపి ఆ యొక్క శిక్షను, నా శిక్ష నా మీద పడకుండా తప్పించు అని అడిగితే దేవుడు కనికరం చూపించేవాడుగా. అది పౌలు చెప్తున్నాడు. సంఘస్థులారా, మీకు దేవుని కృప అనుగ్రహింపబడుతుంది, దేవుని యొక్క కనికరం అనుగ్రహించబడుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క సమాధానం కూడా మీకు చూపించబడుతుంది అని. సమాధానం గురించి మనం ఏమనుకుంటున్నాం? దేవుని యొక్క కోపము వలన, మొదటి రోమీయుల పత్రిక మొదటి అధ్యాయంలో నేను అది తిప్పాలని లేదు, కానీ ఒక్కడు చెప్తున్నాడు మనము చేసిన పాపముల గురించి దేవుని యొక్క ఉగ్రత ఆకాశము నుంచి బయలుపరచబడిందని పౌలు రాస్తున్నాడు. అంటే దేవునికి మన పాపం వలన అతి కోపం కలిగి ఉన్నవాడు అని. తరువాత 5వ అధ్యాయం 1వ వచనాల్లో చూసినట్లయితే రోమీయుల పత్రికలోనే పౌలు రాస్తున్నాడు దేవుని యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మీకు దేవునికి సమాధానము కలుగునుగాక అని. తరువాత యేసు ప్రభు వారు సమాధానాన్ని గురించి చెబుతూ సమాధానకర్తలు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని. ఇవన్నీ ఒక సైడ్ చూస్తున్నట్లయితే సమాధానం అంటే ఏంటి? రెస్ట్లెస్ పర్సన్, హృదయంలో అలజడితో ఉండి, హృదయంలో ఒక విధమైన కలవరము కలిగి ఉండి ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క సమాధానం మీకు అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభు వారు తను చనిపోయి తిరిగి లేచిన తరువాత తన శిష్యులకు కనపడుతూ వారి యొక్క హృదయం యొక్క స్థితిని ఎరిగి భయముతోనూ ఒక విధమైన ఫ్యూచర్ ఏంటి అనే ఒక ఆలోచనతోనూ ఉన్నవారితో దేవు యేసు ప్రభు వారు చెప్పిన మొట్టమొదటి మాట, మీకు సమాధానము కలుగును గాక.
అంటే మన మనసు అలజడిలో ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది సమాధానం. కాబట్టి పౌలు రాస్తున్నాడు, కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక అని. తరువాత పౌలు ఈ విధంగా రాస్తున్నాడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నా కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని. ఇది పౌలుకు తిమోతి పట్ల ఉన్నటువంటి ఒక కోరిక. రెండు విషయాలు పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మొట్టమొదటిగా నా ప్రార్థనల యందు ఎడతెగక నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పినట్లుగా మొట్టమొదటిగా మనకు దేవుని అనుగ్రహించినటువంటి ఒక పిలుపు, మనం ప్రార్థన చేయాలి. ఎవరి గురించి చేయాలి? కొంత లిస్టే ఉన్నది. ఏమేంటి? సంఘ కాపరి కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మనకు తెలిసిన వారు ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారి కొరకు, అంటే అందరి కొరకు దేవునికి మనం ప్రార్థన చేయాలి. అది పౌలు ఒక ఉదాహరణగా రాస్తున్నాడు. తిమోతి దేవుని వద్దకు వచ్చడానికి ఆయనే కారణమై ఉండి తిమోతి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో తోడ్పడిన పౌలు ఒక మాట చెప్తున్నాడు, తిమోతి నీ గురించి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. అంటే మన యొక్క బిడ్డల గురించి, ఆధ్యాత్మిక బిడ్డలు అవ్వటం అవన్నీ లేకపోతే శారీరక విధమైన బిడ్డలు అయినా కూడా వారి గురించి మనము అనుదినము ప్రార్థన చేస్తున్నామా అని. రతన్ చెప్పినట్లుగా నేను ఒక టీచర్ని, నా దగ్గరికి చాలామంది తల్లిదండ్రులు వస్తుంటారు. అందరికీ ఒక్కటే ఒక్క కంప్లైంట్ ఏంటంటే, నా బిడ్డలు నా మాట వింటాం ఎందుకు వింటాం లేదు. రెండు కారణాలు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు జీవించే సాక్ష్యరహిత జీవితం, రెండవదిగా వారి గురించి మనం ప్రార్థన చేయకపోవడం. సాక్ష్యరహిత జీవితం చాలా విషయాల్లో మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది బిడ్డలు చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తూ ఉంటారు. వారి జీవితానికి, సారీ మన జీవితానికి వ్యతిరేకంగా మనము కనుక ఏమన్నా చెప్తే వాళ్ళకి ఆ మాట వినటానికి వారికి మనసు ఒప్పదు. నీవైతే ఇట్లా ఉండొచ్చు, నేనైతే ఇట్లా ఉండాలా అని కొంతమంది మొహం మీద చెప్తారు, చెప్పగలరు. కానీ కొంతమంది మనసులో అనుకుంటారు. మొహం మీద చెప్పేవాళ్ళు చాలా మంచివాళ్ళు, చెప్పకుండా మనసులో ఉంచుకొని ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు నిజముగా డేంజరస్. రెండవది కన్నీళ్లతో పౌలు తిమోతి గురించి ప్రార్థన చేస్తున్నాడు. తిమోతి ఎవరు? ఎవరో అబ్బాయి, తనకేం సంబంధం లేదు. కానీ తన యొక్క ఆధ్యాత్మిక బిడ్డగా తిమోతి గురించి ఆలోచిస్తూ పౌలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే, నా పితృచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. తర్వాత ఐదవ వచనం చాలా ముఖ్యమైన విషయం. తిమోతి యొక్క విశ్వాసం ఏ విధంగా వచ్చింది అని పౌలు ఇద్దరు స్త్రీలకు అభినందనలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికెలోను వసించను. అంటే పౌలు చెప్తున్నాడు, నీ యొక్క అవ్వ, నీ యొక్క అమ్మ వీరిరువరు తమ యొక్క విశ్వాస జీవితమును జీవిస్తూ నీకు ఏ విధంగా బోధ చేసినారో, నిన్ను ఏ విధంగా నడిపించినారో అనే విషయాన్ని బట్టి
నీ యొక్క విశ్వాసము ఆరంభించింది నీ యొక్క జీవితంలో అని పౌలు చెప్తున్నాడు. అంటే తల్లిదండ్రులంగా మన యొక్క బాధ్యత, బిడ్డల యొక్క విశ్వాసానికి కారణం మనమే అయి ఉండాలి, కారణం మనమే అయి అవుతాము అని మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి. మోషే గురించి రాస్తూ ఈ విధంగా రాయబడి ఉంది, ఏమంటే తాను తన యొక్క తల్లిదండ్రుల ఇంట ఉన్నటువంటి రోజులలో తాను తెలుసుకున్నటువంటి దేవుని యొక్క భయము భక్తి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అవన్నీ తన మనసులో జీవించుకొని తను ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతున్నప్పటికీ కూడా తాను చిన్నప్పుడు తను నేర్చుకున్న విశ్వాసాన్ని మర్చిపోలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి చిన్నపిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వారికి మనము నేర్పించవలసిన వాక్యం, శిక్షణ అవన్నీ కూడా అవి పెద్ద అయినా కూడా వారితో ఉంటాయి, వారి నుంచి వదిలి పోవు. చివరిగా ఒక్క విషయం చదివేసి నేను ముగిస్తాను. ఏంటంటే పౌలు తన కుమారుడైన తిమ్మతికి రెండు ఆజ్ఞలు ఇస్తున్నాడు. నేను చెప్పిన విధంగా ఆ ఆజ్ఞలు మనకు కూడా వర్తిస్తాయి. 2:1 యేసుక్రీస్తు అందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నేను చెప్పినటువంటిగా కృప వలన మనం, దేవుడు మనల్ని అంగీకరించాడు, తన యొక్క కుమారుడు కుమార్తెలుగా అంగీకరించాడు, దాని వలన మనం 2 Timothy 2:1 దాని వలన మనం బలవంతులం కావాలి అని మొదటి ఆజ్ఞ. అంటే బలవంతుడు అంటే ఏంటి? చెట్టు, ఒక చెట్టు బలమైన చెట్టు అంటే ఏంటి? మంచి ఫలాలు అంతేకాకుండా ఎటువంటి గాలికి, ఎటువంటి తుఫానికి పడకుండా ఉండే చెట్టు బలమైన చెట్టు. అంటే మన జీవితాల్లో మనం బలవంతులం కావాలి అంటే పౌలు తర్వాత రాస్తున్నాడు ఇదే అధ్యాయం, ఇదే పుస్తకం పత్రికలో, ఆ చివరి దినములలో చాలామంది అబద్ధ ప్రవక్తలు వస్తారని. అంటే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేస్తూ తప్పుగా బోధించే వాళ్ళు చాలామంది వస్తారు. కాబట్టి ఇటువంటి బోధనలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ బోధనలో పడకుండా మనం బలవంతులుగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. ఆ తప్పు బోధనలు ఏ విధంగా వస్తాయి అనేది కూడా పౌలు రాస్తున్నాడు. కానీ ఏ విధముగా మనం బలవంతులుగా ఉంటామంటే సింపుల్, దావీదు చెప్తున్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎప్పుడు ఎట్లా అవుతుంది, ఏ విధంగా ఆ చెట్టు ఉంటుందంట? నీటి కాలువల యోరను నాటబడినదై. అంటే నదుల ఒడ్లో ఉండే చెట్లు చూసారు ఎప్పుడన్నా? పచ్చగా ఉంటాయి కానీ దాని వేరు ఎంత కిందకే వెళ్ళి అక్కడి నుంచి నీరుని తీస్తూ ఉంటాయి. అంటే వేరు తన్ని ఫలిస్తాయి, వేరు తన్ని ఫలిస్తాయి. దేవుని వాక్యములో ఎంతగా నీవు వేరు తన్నుతావో అంతగా నీవు బలవంతుడుగా. కాబట్టి నేను మొట్టమొదటిగా చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చదవాలి,
ధ్యానించాలి, వినాలి. తరువాత రెండవది మనం చూసినట్లయితే, రెండవ అధ్యాయం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. ఇక్కడ పౌలు నలుగురు గురించి రాస్తున్నాడు. మొట్టమొదటిగా పౌలు, తాను పౌలు ఏం చేస్తున్నాడంట, తిమోతికి బోధిస్తున్నాడంట. తిమోతికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటంటే, తిమోతి నీవు బోధించేవారు వారు ఇంకొకరికి బోధించే విధమైన వారుగా ఉండే విధంగా నీవు ఎన్నుకోవాలి. అంటే దేవుని వాక్యము నోటి ద్వారా నోటికి పోతూ నాలుగు తరములు ఉండాలని ఈ యొక్క వచనాల్లో చెప్తున్నాడు. ఈ నాలుగు తరముల బాధ్యత మొట్టమొదటి ఆయనదే. అంటే పౌలు యొక్క బాధ్యత తిమోతికి చెప్పటం, తిమోతి తాను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గలవారు వారిని తిమోతి ఎన్నుకోవాలి. ఎన్నుకొని వారికి తిమోతి బోధిస్తే వారు పోయి ఇంకొకరికి బోధించాలి. అంటే నాలుగు విధములుగా, నాలుగు తరములుగా ఆ యొక్క దేవుని వాక్యము బోధింపబడాలి అని పౌలు చెప్తున్నాడు. అది మనకు పౌలు ఇస్తున్నటువంటి, తిమోతికి ఇస్తున్నటువంటి, తిమోతి ద్వారా మనకు ఇస్తున్నటువంటి రెండవ ఆజ్ఞ. ఏంటంటే, మనము వినిన వాక్యాన్ని, మనము దేవుని దేవుని గురించి తెలుసుకున్న సంగతులని మనం ఇతరులకు చెప్పాలి. ఎటువంటి వాళ్ళకి చెప్పాలంటే, వాళ్ళు ఇంకొకరికి చెప్పే విధముగా మనము ప్రోత్సహిస్తూ ఉండాలి. బిడ్డలారా, ఈరోజు దేవుడు తిమోతి యొక్క జీవితం గురించి, తిమోతి ద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పించాడు. ఆ పాఠాలు మన యొక్క జీవితంలో మనకు ఆశీర్వాదకరముగా ఉండి, మనం దేవునికి ఇష్టులైన బిడ్డలుగా జీవించే విధంగా మనకు